ఆయన భార్య జానకమ్మ గారిని చూస్తే చేతి దండం పెట్టాలండి. అంత మంచి దంపతులకు కళ్ళాల చేతుల్లో తీలుబొమ్మలా గాడే ఇద్దరు తోట కొడుకులు, దాంతో రాఘవయ్య గారి జీవితం ట్రాజడీగా మారింది. ఐ పిటీ హిమ్ మై బాయ్. ఆల్సో పిటీ హిమ్ డాడ్. డాడ్, ఇఫ్ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్, ఒక నెల రోజుల పాటు నేను వాళ్ళ ఇంట్లో మకాన్ వేసి కుటుంబం అంతా తర్వాత ఓవర్ హాల్ చేసి పక్కకు రిపేర్ చేశాను. నువ్వా? ఎస్. రిపేర్ చేస్తావా? ఎస్. ఎందుకు చేయాలి? నువ్వేం వాళ్ళ చుట్టానువా బంధువా? దేర్ యువర్ డాడ్. నేను వాళ్ళ చుట్టామే బంధువును కూడా. అసలు నిజం చెప్పాల్సి వస్తే నేను మీ కొడుకునే కాదు. రమేష్. ఎస్. నేను రాఘవరావు గారి మూడో అబ్బాయి. చిన్నప్పుడు ఎప్పుడో తప్పు, ఇప్పుడే దొరికాను. రవి, ఇదంతా నీకు ఎవరు చెప్పారా? ఒక్కరు చెప్పింది నీకే. ఇది నేను ఆడబోయే నాటకం కాదు, కాదు తీయబోయే సినిమా. దీని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, చివరికి ఆటలు కూడా ఆల్ బై మిస్టర్ రవి అంటే నేను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ. అయితే ఆ సినిమా చూడడానికి నేను వస్తాను. నా సినిమా చూడడానికి నువ్వు వస్తావా? నథింగ్ డూయింగ్, నువ్వు రావడానికి వీల్లేదు. నేను రాకుండా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. చూడు, నువ్వు తబ్బాలు వేస్తున్నా బాగా. అంకుల్, ఏంట్రా పాప సరదా పడుతుంది, పైగా కాబోయే పెళ్ళం తీసుకెళ్ళాను కదా. అదిగా డాడ్, ఆ ఎనుకాల ప్యాంట్, ఆ చేపలు పట్టే బల, ఈ అవతారం చూస్తే వాళ్ళు మూర్ఛైన పోతారో లేకపోతే మమ్మల్ని బయటకనే గెలుస్తారు. అయితే నువ్వు వెళ్ళడం మానే. నేను వెళ్ళడం మానేలా? యూ షట్ అప్, దట్స్ ఇంపాసిబుల్. పోనీ, చీర కట్టుకుంటే రాణిస్తావా? అతను కట్టుకుంటేగా, అది కూడా ఇంపాసిబుల్. నీతో రావడం కంటే నాకు ఈ ఫ్యాషన్స్ అంత ఎక్కువ కాదులే. చేసి టెమినేట్, ఇప్పుడే చీర కట్టుకొచ్చేస్తాను. ఇదో ముద్దు, ముద్దు వచ్చే చీర కట్టురా. అడావుళ్ళో జాకెట్ వేసుకోవడం మర్చిపోకు. పిచ్చి పిల్ల. దీని తండ్రి వెంకటరామయ్య నేను వ్యాపారంలో భాగస్థులు మాత్రమే కాదు, జీవితంలో మంచి స్నేహితులను కూడా. వాడు పోయాడు, దీన్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నా మీద పడింది. మీ ఇద్దరికీ ఆ బంధం కాస్త కూడా పడిపోతే యూ డోంట్ వరీ డే. నీ కాబోయే కూడా అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నా నీకు తెలుసా? అసలు వెళ్ళాలంటే ఎలా ఉండాలో ఆ జానకమ్మ గారిని చూసి నేర్చుకుంటున్నాను. గట్ మై పాయింట్? మై డియర్ సన్, నువ్వు అనుకున్న కార్యం సాధించి తీరుతావు నాకు తెలుసురా. అమ్మా, సూపా బాబు. అమ్మా, ఒంట్లో ఎలా ఉంది? నిన్ను చూశాక నా బాధలన్నీ పోయిస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ అమ్మాయి ఎవరు? అదేనమ్మా రేఖని, నాకు కాబోయే రేఖ. నేను చెప్పలా, మా అమ్మగారు జానకమ్మ గారు. హలో. హలో గారు. హలో పోల్, కాస్త నమస్కారం చేయాలి. ఇదేమిటో నేను చూస్తాను చూడు. ఎందుకులే బాబు? నేను చూస్తాను బాబు. ఇంకా మా విశాల సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభం? ఎవరది? నేనే నాన్నగారు, మీ చిన్నానే. రేఖ, వెళ్ళి మాంగారికి కొన్ని నమస్కారం పెట్టు. హలో. పోలో కాదు, కాస్తాగా నమస్కారం చూపించారుగా, అంత పడాలి. గో గో. దీర్ఘ సుమంగళి భవ. అదేమిటండి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే అడ్వాన్స్ గానే నా ఆశీర్వాదం ఇచ్చేసాను అనమాట. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? సారీ నాన్నగారు, వారి నాన్నగారు మా నాన్నగారికి బిజినెస్ పార్ట్నర్, పాపం ఈ మధ్య పోయారు. నాన్నగారు మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి ఈవిడ కూడా ఇక్కడే ఉంటుంది. పైగా నాకు కాబోయే హార్ది కంగ్రాచులేషన్. ఫోన్లే బాబు, కోరి కోడలను తెచ్చుకునే యోగం మీ అమ్మకి ఎలాగోలే. మరి ఈ కోడలు, ఈ కోడలు తనే స్వయంగా కోరి ఇంటికి వచ్చిన నాన్నగారు. అంతేకాదు, పిచ్చి పిచ్చి వేషాలు మా అమ్మ గిట్టమని, ఆడదంటే పవిత్రంగా పార్వతీదేవిలాగా మా అమ్మలాగే ఉండి తీరాలని మరీ మరీ చెప్పి తీసుకొచ్చున్నారు. నాన్నగారు, కమింగ్ టు ద పాయింట్, మన అసలు నాటకం రేపు ప్రారంభం కాబోతుంది. నాటకం? అవును నాన్నగారు, అంతా ఒకేసారి చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. సీరియల్ నావల్ లాగా ఇంట్రెస్టింగ్ గా కొంచెం కొంచెం చెప్పాను. ఓకే అమ్మా, మరి నేను ప్రస్తుతం ఉంటాను గది. అయినా వెరీ గుడ్, నేను ఎలాగో పైకి రావాల్సి ఉండే. థ్యాంక్ యూ డాడీ, ఐల్ సీ బ్యాక్. డాడీ, కమ్ ఆన్, కమ్ కమ్. బ్యూటిఫుల్ రూమ్, బ్యూటిఫుల్ రూమ్, వాట్ ఏ వండర్ఫుల్ రూమ్, వెరీ కంఫర్టబుల్ రూమ్, వెరీ కంఫర్టబుల్. ఏం కంఫర్టబుల్ అండి, ఏసీ కూడా లేదు. ఏసీ కావాలి? నీకు ఉక్కుపోస్తే ఆ చీర చెంగి తీసుకుని విసురుకో. అదే ఏసీ, డీసీ, డీసీ. ఓకే, ఏంటి నవ్వుతున్నా? అయ్యో కృష్ణ, పరివర్తలకు పంపిలు దారకూడదు, పరివర్తలకు పంపిలు దారకూడదు. ఇంటికి ఒక పోయి మా అమ్మ వస్తుందో. బాబు. అమ్మా, నీకెందుకు మాత్రం అమ్మా, నేను వచ్చి తీసుకునేవాను కదా. పర్వాలేదు, తీసుకుని కోళ్ళ గారు. అమ్మా, నీ కోళ్ళకి చీర కట్టుకోవడం తెలియట్లేదు,
పద్దాకా పైట జారటం అని పైన వేయటం, పైట జారటం పైన వేయడం సరిపోతుందమ్మా. అమ్మా ప్లీజ్, చాలా శ్రమ ఎక్కువైంది. ఏమా చీరగట్టుకుంటున్నారా? తీర్చి తల్లి, నేను ఇస్తాను. ఇరవై ఐదు లక్షలు, 25 lakhs. రేఖా, రేఖ డార్లింగ్, కమయ్యా కమయ్యా. ఏమిటండి, ఏమైంది? ఏం అవ్వలేదండి, 25 lakhs అండి, 25 lakhs అండి. డాడీ, మమ్మీ, ప్లీజ్ కమ్ హియర్, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ, కమయ్యా. 25 lakhs, 25 lakhs. 25 లక్షలు ఏమిటి బాబు? ఎవరిదన్నా పోయిందా, ఎవరికన్నా వచ్చిందా? ఎవరికో రాట కదమ్మా. శ్రీ 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 ఆర్ రాఘవరావు గారికి యూపీ లాటరీలో 25 లక్షలు వచ్చింది, 25 lakhs వచ్చింది. కావాలంటే చూడండి డాడీ. Take it, Dad. Yes, Dad. Master plan. ఎదిరిపోయిన చీమలను రప్పించడానికి ఇది ఒక బెల్లం ముక్క. ముఖ్యం కర్మ, పెద్ద అచ్చు. బాబు, చీమల మాట దేవుడేరు కానీ ఇది నిజమే అనుకుని మన ఇంట్లో దొంగలు పడ్డా పడతారు. ఇంట్లో దొంగలు పడరమ్మా, ఇంటి దొంగలే పడతారు, నా అన్నయ్యలే పడతారు. వెయిట్ అండ్ సీ డాడీ, వెయిట్ అండ్ సీ. దుర్గా, దుర్గా. ఏమిటండి? ఆడంబరాలకు పోయి అర్థం పర్థం నేను ఖర్చులు చేశావు. ఆ వెంకటద్ది గారి ఇచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి దుబారా చేశావు. ఇప్పుడు ఆ వ్యధవ నన్ను తీరేస్తున్నాడు. నా చేత చేయకుండా పనులు చేయమని బలవంతం చేస్తున్నాడు. లేకపోతే తన డబ్బు తనకు పారేయమంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పని ఆగిపోయింది. అయిందా, ఇంకా ఏమైనా ఉందా? ఇంతకీ మీకు ఇప్పుడు ఎంత కావాలి? ఎంత అయితే నీకెందుకులే. మీ ఫిగర్ ఎంత ముందు చెప్పండి సార్. ఓ 50,000 ఉంటే వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టచ్చు. 50,000 కర్మ, 25 లక్షలు ఇదిగో చూడండి. ఏంటో కేకలు. మనం వెంటనే మీ ఊరు వెళ్ళాలి. ఎందుకు? చాలా అర్జెంట్. సెలవు దొరకద్దు. దొరకపోతే ఉద్యోగం మనేయండి. నీకైనా మతిపోయింది ఏంటి? మతిపోవడం కాదు, దశ తిరిగింది. మన దశ తిరిగిపోయిందండి, చూడండి. 25 లక్షలు, మై గాడ్. అమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? ఓహో, కొడుకులు కోడళ్ళ కోసమా? వాళ్ళు నిజంగా వస్తారంటావా బాబు? తప్పకుండా వస్తారమ్మా, కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు మనసు గట్టి చేసుకుని బెట్టుగా ఉండాలి. ఓకే ఓకే.